Hi everybody, this is Pranita Jonalketa from Team AHA, and after a couple of weeks of buzz around our upcoming film Amaram Akhilam Prema, which is releasing tomorrow, September 18th, na mi AHA lo exclusive ka world premiere kabothunna Amaram Akhilam Prema team tho manam unnam. But along with the team, we also have a special guest today, Sukumar Garu. Hello Sukumar sir. Hi Andy. Thank you so much for joining us today. So quickly, I'll introduce everybody to the team. We have the leads with us, Vijayaram and Shiv Shakti. Who play Amar and Akhila in the film. Oka beautiful cinema. If you andar chuste wala love story, you'll totally fall in love with. And the person who envisioned this film, Jonathan Garu, the director. Thanks. Welcome, Jonathan. Hi, sir. And we have the man who brought the visuals to life, Rasool Garu. Rasool Garu, welcome. This is the first time all of us are getting to interact with him. ఇప్పటిదాకా పోస్టర్ లాంచ్ అయింది, వి హ్యాడ్ ద మ్యూజిక్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్, సాంగ్ లాంచ్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అండ్ రదాన్ గారు, రదాన్ గారు, రెస్పాన్స్ విత్ ద మ్యూజిక్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ అండ్ ద రిలీజ్ ఇస్ ఇంచింగ్ క్లోజర్. విష్ ఆల్ ఆఫ్ యూ ద బెస్ట్. అండ్ వన్స్ అగైన్ సుకుమార్ సార్, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ జూమ్ లైవ్ సెషన్ విత్ ద టీమ్. థ్యాంక్ యూ. ఐ రిక్వెస్ట్ say something about your association with the film and what this film is for you. Emotional attachment and ee cinema sambandhinchi endukante Vijay vaalla father vacharu na daggariki. Vijay father vacharu ayina ante vaalla son ni hero ga chudalani, so chaala mandi ka korukuntundi gaani, but ante kattaga perform cheyagaledha, that is very important kada na uddesham anamata. But Vijay short film tho vachadu, aa short film chusinappudu chaala baa perform chesadu, andulo konni emotional scenes anni chaala baa chesadu. చేస్తుంటూ డెఫినెట్లీ చేయొచ్చండి మీరు అన్న. అలాగే నా ఫ్రెండ్ యాక్చువల్గా ప్రసాద్, అంటే ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్, అండ్ ఇట్స్ లైక్ అంటే యాక్చువల్ తను ఇప్పుడు లేడు, ఇంకా అది తర్వాత చెప్తాను మీకు నేను. సో తను తను ఎప్పుడైనా ప్రొడ్యూసర్గా చూడాలని నా తన కోరిక, అంటే యాక్చువల్గా తను ప్రొడ్యూసర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాడు, సో తను ప్రొడ్యూసర్గా చూడాలని నా కోరిక. సో ఆ విధంగా ఇద్దరిని కలిపాను అనమాట. సో తను ప్రొడ్యూసర్గా, విజయ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ అయింది. సో అలాగే జో నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు ఆర్యా 2 అప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసి తను పిలిచాను. అప్పట్లోనే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఇప్పుడు ఫేమస్ అని, కానీ అప్పట్లోనే షార్ట్ ఫిల్మ్ని అది చాలా కొత్తగా, అంటే యూరోపియన్ స్టైల్లో తీశాడు. ఈ ఫ్రెంచ్ మూవీస్, జర్మన్ మూవీస్ ఉంటాయి కదా, అట్లా తీసాడు యాక్చువల్గా. సో నాకు చాలా నచ్చి జోని పిలిచాను అప్పుడు, అప్పటి నుంచి నాకు జో పరిచయం. సో వీళ్ళిద్దరిని, విజయ్ని అంటే అలాగే నా ఫ్రెండ్ ప్రసాద్ని, అలాగే ఈ సినిమాకి ఎవరు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుందని నేను జో పేరు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా జో ఈ ప్రాజెక్ట్లో ఎంటర్ అయ్యాడు. సో యాక్చువల్గా ఈ సినిమాలో నేను ప్రత్యక్షంగా లేకపోవచ్చు, డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ వెనకాల నేను ఈ ప్రాజెక్టు ఇట్లా సెట్ అయితే బాగుంటుంది, ఇట్లా ఒక కాంబినేషన్ ఉంటే బాగుంటుందని. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్ రసూల్ గారు, సో దీనిలో జో ఈజ్ వెరీ పర్టికులర్ అయిపోయి సినిమాటోగ్రఫీ అనమాట. తను టెక్నికల్గా చాలా స్ట్రాంగ్, చాలా సౌండ్ కూడా. సో తను పర్టికులర్గా నేను రసూల్ గారు అంటే మంచి టెక్నీషియన్ ఉంటే బాగుంటుందని చాలా యాక్చువల్గా ఇది ఈ మొత్తం సినిమాకి పెద్ద సెట్ రసూల్ గారే. సో అదే ఇంకా రదన్ లైక్ తన మ్యూజిక్ అంటే మా అందరికి చాలా ఇష్టం. ఇంకా ఆ టైంకి చాలా మంచి సాంగ్స్ వచ్చున్నాయి ఆ టైంకి. సో ఈ డిస్కషన్లో కూడా సేమ్ మేము రథన్ అయితే బాగుంటుంది అని రథన్ తీసుకోవడం జరిగింది. సో తర్వాత శక్తి ప్రాజెక్ట్లో రావడం జరిగింది, సివిల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. సో ఇదే ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది అనమాట యాక్చువల్గా. సో దట్స్ ద స్టోరీ. నాకు సుకుమార్ సార్ యాజ్ ఏ ఆయన డైరెక్టర్ కంటే కూడా, అందరికి బయట తెలిసిన దానికంటే కూడా ఆయన యాజ్ అందరికంటే కూడా అద్భుతమైన హ్యూమన్ బీయింగ్ సారు. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తిని చూసారే ఇంత ఎదిగినా కానీ ఇలా ఉంటారా అని అనిపించి నేర్చుకున్న పర్సన్ సుకుమార్ సార్. నాట్ ఓన్లీ ఫిల్మ్ మేకింగ్, నాట్ ఓన్లీ రైటింగ్, ఆయన ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ని పెడుతూ ఉంటారు. దాన్ని రీచ్ అవడం అనేది నాకైతే ప్రతి ఒక్కరికి చాలా కష్టం. అది వివస్ అండ్ ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఈ జస్ట్ ఎంకరేజెస్ ద వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో అసలు సార్ నా లైఫ్లో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్సన్, ఇప్పుడే కాదు లైఫ్ మొత్తానికి కూడా. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సుకుమార్ సార్, థ్యాంక్ఫుల్ టు ద టీమ్, రసూల్ సార్, రదన్, శివశక్తి, రామ, మై బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్
డైరెక్షన్ డిపార్ట్మెంట్. రసూల్ గారు వెల్కమ్ అండ్ ఫస్ట్ టైం ఇంటరాక్ట్ అవుతున్నాం మీతో, సో ప్లీజ్ టెల్ us అబౌట్ హౌ దిస్ ఫిల్మ్ హస్ బీన్ అండ్ వాట్ ది ఎక్స్‌పీరియన్స్ వాస్ లైక్. యా, ఇట్ ఇస్ అమేజింగ్. ఆల్ ది కిడ్స్ యు నో హావింగ్ ఫన్. నో కిడ్స్ అంటే రసూల్ గారు మీరేం మారలేదు, మీరు కిడ్ లా ఉన్నారు ఎప్పటి వరకు? థాంక్ యు. Actually, it was fun. It was an extended fun. Actually, we had almost 2 years shop shoot and all that. Yeah, correct. But I really enjoyed it. Ante ee majjikalalo baaga enjoy chesina cinema idi anukunnanu sir. Meeku baaga nachina scene edana unda sir cinema lo? Okate scene aithe cinema workout avanni nachina. Shiv Shakti, so much is happening around the film and finally rape release avutundi. So tell us how you feel, and if there's something you want to ask Sukumar garu also, this is your opportunity. Okay, so I am very very thrilled and very very grateful that we have Sukumar sir today here, and you know, it makes me so happy that he actually gave me a chance to do a film like this, and they believed in me, and I'm super happy. I'm super excited for everybody to watch the film, and everybody on the set did a lot of hard work. So we are excited. I have nothing in specific to ask from Sukumar sir, but yes, I would love if you watched the film, and do tell me sir, how did you like it? Sure, I wasn't telling. Thank you sir. And Srikanth garu actually I think munde avunu select chestunnaro telivu gaani father and daughter la iddaru real bonding la untadi cinema lo ikkon rushes chestunappu at the same time features gaani. Yeah, we both got chubby cheeks. Ah, yeah. First of all, Sukumar sir, finally, Srikanth garu, Rasul sir, it's such a long time. We shoot chestunnaru. Sukumar sir, I love you. I love you so much for having given me this opportunity, and Joe and everyone in the team. When you have an actress like Shiv Shakti, there's no effort. Yeah, I'm the only guy who had to work the hardest for the first shot. I remember no, you're just saying like that. Ee movie lo asalu magic create chesindi Radhan gari music. So my personal favorite song is Kalava, and I've been listening to it repeat mode lo. Radhan garu, please tell us how excited you are about the movie release. Finally people will get to watch the visuals. Ippudaka vinnamo songs, the visuals chudaniki wait chestunnamu. Yeah, I'm blessed with this. No, sir, one thing, I think after lockdown started, you are the first music composer who actually had a music launch and stuff. I yes, don't think anybody yes, else has had yes, anything. And the, our film is the first one to have it. So when I started this movie, responsibility, that word came from Sukumar sir. That Pooja Rose lo, he put on his shoulder, Radhan, you will do the good job. And ikkada chey petti edo chepparu. నాకు భయం వచ్చింది సడన్ గా, సార్ ఇలా చెప్తున్నారంటే ఏదైనా కరెక్ట్ గా ఉండాలి, మనం కరెక్ట్ లో ఈ ప్రాజెక్ట్ కి కరెక్ట్ ఉండాలి అని. దట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ షోల్డర్ ఆఫ్టర్ వన్ సాంగ్ రిలీజ్డ్ ఐ జస్ట్ మెట్ అప్పుడు రసూల్ సార్ ని మీట్ చేశారు. రసూల్ సార్ ఇక్కడ సై పెట్టి, రదన్ యూ విల్ డూ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, వెరీ గుడ్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సార్. నా ముందు ఒక గోల్డెన్ ప్లేట్ పెట్టినప్పుడు నాకు దారియే లేదు సార్. రసూల్ సార్ నేను చూసాను, మూవీ చూసిన తర్వాత అందరూ ఇలా వర్క్ చేసి ఇంత కష్టపడి వర్క్ చేసి ఇంత క్వాలిటీ ఇచ్చినప్పుడు, నేను అది చూసినప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా అందరూ చెక్ పెట్టారు, రదన్ డూ కరెక్ట్ అవ్వని. సో యాక్టింగ్ వైజ్, డైరెక్షన్ వైజ్ అండ్ editing and all the camera sir, everybody is giving a good output. Radhan kachidanga cheyali anduke nenna chinna vadu nenu ela cheyali ela pinchestuna bayam vachindi, responsibility vachindi movie chustunappudu. So this is my first movie laga cheyali, endukante each and every movie is everybody saying like that only. This is my first movie, nijanga nenu cheptuna idi na first movie laga chesanu. దిస్ టైమ్ అప్పుడు ప్రొఫెసర్ లాగా ప్రసాద్ గారు నాకు ఇచ్చిన చాలా అడ్వైస్ ఉంది, ఇది చెయ్యి అది చెయ్యి, ఐఎమ్ యువర్ ప్రొఫెసర్, యు ఆర్ మై స్టూడెంట్, లైక్ దట్ హీ ఆల్వేస్ టాక్ లైక్ దట్ ఓన్లీ. అసలు చాలా ఫ్రెష్ గా వచ్చింది, అంటే క్యారెక్టర్ లో నుంచి ఎమోషన్స్ లో నుంచి వచ్చింది మ్యూజిక్. అవును, చాలా బాగుంది సార్.
చాలా డిస్కషన్ జరిగింది. జరిగిన తర్వాత చివరికి రథరానికి సేమ్ అందరం కలిపి. అవునవును సార్, అవును. హాయ్ సుకుమార్ సార్, హాయ్ రసూల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అంటే ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ అండి. సుకుమార్ సార్ నేను కలిసినప్పుడు ఇట్స్ బీన్ 3 ఇయర్స్ అండ్ ఇప్పుడు మళ్ళీ సార్ ఎండింగ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దెన్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే జస్ట్ ఐ స్టిల్ కాంట్ బిలీవ్ ఇట్ దట్ అంత లాంగ్ జర్నీ హ్యాస్ కమ్ టు అ గ్రేట్ స్టాప్. ఐమ్ సో హ్యాపీ అగైన్ సార్ ఇస్ కమింగ్ ఎట్ ది ఎండ్ అండ్ ప్రమోటింగ్ అస్ అండ్ గివింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ మెమరీస్ వాట్ యూ షేర్ బిగినింగ్ అండ్ త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ దిస్ మూవీ. So, talking about Prasad Garu, when we started off this Sunday, I think a burden edaithe undo, what we and my father had, Prasad Garu completely took it on his shoulders. And every day, morning, evening, tappa, ayantho naaku inga discussion edhi undedi kadu. VR idi manilo chestani, he called me VR. So, naaku peru pettindi kuda ayane, VR ani. And I keep missing that name, ayanu pilchevaru VR ani. Avunu. మార్నింగ్ 6 o'clock మేము మాట్లాడితే మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వరకు నాకు మధ్యలో ఎప్పుడు డిస్టర్బెన్స్ కానీ ఇది కావాలి అది జరుగుతుంది. అంటే హీ హాస్ పుట్ మీ సో వెల్ అండ్ హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద ప్రొడక్షన్ సో వెల్ దాట్ అంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ అంటే జస్ట్ ద నేమ్ వాట్ వీ డిడ్ బట్ ద హోల్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ టేకెన్ కేర్ ఆఫ్ ఇస్ ప్రసాద్ గారు అండి. సుకుమార్ సార్ ఎంత బిలీవ్ చేసామో ద నెక్స్ట్ పర్సన్ వీ బిలీవ్ ఇస్ ప్రసాద్ సార్. బట్ అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అండి, ద kind of dreams they have seen for this film, I'm very happy it is coming true and I'm very happy it is coming true in such a big way. He is very ante oka manchi friend inga prathi naaku thanni anni thane actually ga naaku sambandhinche prathi kuda each and every thing take care chesestane. ఈ సినిమా కోసం ఎంత తపన పడ్డాడంటే ఈ వన్స్ టు బి ఈ ప్లేస్ లో ఇప్పుడు ఉంటే కనుక వాడి ఆనందం చూడాలంటే కనుక మనం అంత అంత జాయ్ మేము మిస్ అయిపోయాం. ఈవెంట్ వేరేలా ఉండేది, కనీసం అక్కడ ఏదైనా ఫోటో అయినా కనిపిస్తే కనిపిస్తుంది నాకైతే. ఇస్ మేబీ ఈ బాక్స్ లో ఏదో ఒక బాక్స్ లో వాడి ఫోటో ఉంటే కనుక మేబీ వి టాకింగ్ టు హిమ్ అన్నట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సడన్ యాక్చువల్లీ ఈ సినిమా కోసం చాలా పెద్ద డ్రీమ్. ఎప్పుడు నన్ను లేదు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి. అంటే విజయ్ కూడా ఒక సాడ్ థింగ్ చెప్పొచ్చు చెప్పకూడదు వేరే విషయం వాళ్ళ ఫాదర్ సంబంధించి. సో లేదు విజయ్ని విజయ్కి చాలా మంచి రావాలి రెస్పాన్స్ అంటే మంచి రికగ్నిషన్ రావాలి తను ఇండస్ట్రీ నిలబడాలి అని తన గురించి చెప్పడం. జో అంటే చాలా ప్రేమ, అందరిని ప్రేమిస్తాడు యాక్చువల్లీ. ఈస్ వెరీ అంటే అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మా ఎమోషన్ ని అంటే మా ఏమన్నారు అంటారు కదా మా ప్రెజర్ బస్టర్ అన్నమాట. ఏమని చెప్పాలి కేపబిలిటీ గురించి. వన్ డే వి ఆర్ షూటింగ్, అక్కడ అపార్ట్మెంట్స్ లో షూట్ చేస్తున్నాం, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఓకే, జస్ట్ అబౌట్ కెమెరా పెట్టాము, కింద నుంచి ఒక 4 5 అంటే ఎంత కోపంగా వచ్చారంటే మా దగ్గరికి, ఎవడరా ఇక్కడ షూటింగ్ చేస్తున్నాడు చంపేస్తామన్న స్టేజ్ లో వచ్చారు. నేను ఎదుర్కొండా నుంచి నా దగ్గరికి వచ్చి అడిగారు, నాకేం తెలియదు అండి వెనకాల అక్కడ లోపల ఒక ఆఫీస్ ఉంది, లోపల ఒక మనిషి ఉంటాడు కలవండి. ఇంతలోకి ప్రసాద్ గారు బయటకు వచ్చారు. ఏంటి ఏంటండి సార్, వీళ్ళు ఏదో కొంచెం మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, చూడండి అన్న మీరేం కంగారు పడద్దన్నాడు. లోపల తీసుకెళ్ళాడు. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆ 4 ఈయన భుజాల మీద చేతులేసుకుని బయట రూమ్ లో. నిజంగా జరిగింది సార్ అది, అసలు భాషలో ఉంటది అసలు ఏం చెప్పుంటాడు లోపలికి వెళ్ళి అని ఎంత ఊహించినా మాకు అర్థం కాల. ఎవరైనా ఇంప్రెస్ చేయగలరు. Any situation, any problem, he has a solution, sir. Any problem. Yes. Sir has a solution. Thank you, thank you. And this film is in memory of Prasad Garu, Vijay's father, Radhan's father. And we hope all of them are watching us here and they are going to be thrilled by the response to the film. Thank you so much, everyone. Yes.